నిన్ననే ఒక విషయం ప్రస్తావించా, అల్లు అర్జున్ గురించి అనవసరమైన ట్రోల్స్ చేసుకోవడం అవసరం లేదు. అట్లాగే ఎవరికి వాళ్ళు థియేటర్లో ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయక్కర్లేదు, లేదా రోజా అని జబర్దస్త్ వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయక్కర్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అగ్ర హీరోలు అగ్ర కుటుంబాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు మెగా కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు తన ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా? ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్తో గొడవలు పెట్టుకోదలుచుకోవాలా? లౌక్యం తెలిసినోడు ఆయన. అట్లాగే భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ని గెలిపించమని ఆయనే ప్రకటన చేస్తారు. అట్లాగే మరొక వైపున తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి తన సోదరుని ఆశీర్వదిస్తారు. తద్వారా అటు ఎవరితో గొడవ లేదు, కాంగ్రెస్తోనూ గొడవ లేదు, తెలుగుదేశంతో గొడవ లేదు. జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని సినిమా థియేటర్ గురించి మాట్లాడుతారు. తద్వారా ఆయన అందరినీ కలుపుకెళ్ళేటటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటారు. అట్లాగే మొన్న రామ్ చరణ్తో పాటు అల్లు అరవింద్ వెళ్ళారు కదా అక్కడికి, అంటే కుటుంబంలో వాడే కదా అల్లు అరవింద్, వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ ఇక్కడికి వెళ్ళాడు. అంటే ఇటు వైసీపీతో రాప మెయింటైన్ చేయాలి, అటు తెలుగుదేశం కూటమితో రాప మెయింటైన్ చేయాలి. అదంతా ఎవరో అంత తెలివి తక్కువలు కాదు. ఊరికే మనం చించేసుకుని బట్టలు చించేసుకుని మాట్లాడుకుని తిట్టేసుకుని ట్రోల్ చేసుకోవడం అనవసరం.